Dear 10th class students, very good morning. Today class menstruation new lesson manaki menstruation ite manaku ee menstruation daily life lo manaku chaala upayogapadutundi. So ikkada aadarevulu ante menstruation ki Brahmagupta lifetime vachesi 598 to 668 ante ee menstruation ne బ్రహ్మగుప్త రాసినని మాత్రం చెప్పను, చాలామంది రాశారు. కాకపోతే ఆ రాసిన వాళ్ళల్లో ఎక్కువగా వీటి గురించి నీట్గా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెనేషన్ చేసిన వాళ్ళల్లో బ్రహ్మగుప్త కొద్ది ముందంజలో ఉండడు. కాబట్టి ఈ మెన్సురేషన్ని ఆధార కింద ఆయన పేరు రాస్తాం ఇక్కడ. సో ఒక్కసారి మెన్సురేషన్ అంటే అసలు ఏంటి? మెన్సురేషన్ అంటే మనకు తెలిసింది ఏంటంటే మెన్సురేషన్ అండ్ టు మెన్షన్ అంటాం, అంటే మెన్షన్ అంటే కొలవటం అంట. ఏం కొలుస్తాం అసలు? అంటే మనకి ఫిజిక్స్లో మనకి 3 ఐటమ్స్ ఉంటాయి మాలిక్యూల్స్లో. కానీ మాలిక్యూల్స్లో దాంట్లో 3 ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే మాస్ ఒకటి, మాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత లిక్విడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి, గ్యాస్ లిక్విడ్. తర్వాత సాలిడ్, సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అంటాం కదా. 3 స్టేజెస్ అంటాం. అంటే ఫస్ట్ వచ్చేసి మనకి లిక్విడు, తర్వాత గ్యాసు, తర్వాత దీని ఏమంటారు ఫస్ట్ది, ఇది గుర్తు రావట్లేదండి, ఇప్పుడే ఇప్పుడు దాకా గుర్తొచ్చింది. సాలిడ్స్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ మూడుని కొలవటానికి మనం ఈ మెన్సురేషన్ ఉపయోగిస్తాం. ఎక్కువగా సాలిడ్స్ అంటే గట్టిగుండే పదార్థాలు, లిక్విడ్స్ అంటే ఆయిల్స్, గ్యాస్ అంటే మనకు తెలుసు కదా, గ్యాస్ తెలుసు కదా. ఓకే, ఫస్ట్ అసలు అబౌట్ మ్యాథమెటిషియన్, ఈ మ్యాథమెటిషియన్ గురించి కొంచెం చూద్దాం. బ్రహ్మగుప్త వాజ్ బోర్న్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ రాజస్థాన్ ఎక్కడుందో తెలుసా? పాకిస్తాన్లోనా? చాలామంది కూడా తెలియదు రాజస్థాన్ మన ఇండియాలోనే ఉందని. సో ఈ బ్రహ్మగుప్త ఏ దేశానికి సంబంధించిన వాడంటే అప్పుకున్న రాజస్థాన్ అన్న, అంటే భారతదేశానికి సంబంధించిన, భారతదేశంలో ఆ రాజస్థాన్ అన్న స్టేట్లో ఈయన పుట్టిండు. చూద్దాం. హీ వర్క్డ్ ఇన్ ద గ్రేట్ ఆస్ట్రానామికల్ సెంటర్ ఆఫ్ ఏషియంట్ ఇండియా ఉజ్జయిన్. ఏషియంట్ ఇండియా, ఏషియంట్ అంటే పురాతన అంటాం, ఏషియంట్ మోడర్న్ అంటాం. ఏషియంట్ పురాతన కాలంలో సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటాయి, యూనివర్సిటీలు ఉంటాయి. వాటిలలో ఆస్ట్రానామికల్ అంటే భూమి గురించి, నక్షత్రాల గురించి, గ్రహాల గురించి శాస్త్రం ఉంది. గ్రహాల శాస్త్రం అని మామూలుగా ఉంటాయి కదా, ఆస్ట్రానామీ ఆస్ట్రనాజికల్ అంటాం కదా. అంటే గ్రహాల గురించి, వాటి స్థితిగతుల గురించి, తర్వాత భూమి గురించి, భూమి యొక్క స్థితిగతుల గురించి. ఇది ఒక స్టడీ ఉండింది, ఆ స్టడీలో మంచి పేరు సంపాదించుకోండి, అందుకనే గ్రేట్ ఆస్ట్రనామికల్ అంటాం. ఆ గ్రేట్ ఆస్ట్రనామికల్ సెంటర్ అంటే అక్కడ బాగా ఫేమస్ అయినటువంటి ఒక సెంటర్లో ఈయన మంచి మ్యాథమెటిషియన్, పురాతన కాలం సంబంధించి మంచి మ్యాథమెటిషియన్. హీ మేడ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ టెక్నోమెట్రీ. ఇతని యొక్క హస్తం అంటే మామూలుగా ఇతని యొక్క, ఇతను దేంట్లో కూడా ఉన్నట్టే టెక్నోమెట్రీలో కూడా ఉండవు. సిగ్నిఫికెంట్ అంటే కనుగొనటం అని. అంటే కొన్ని మన సైను కాసు ఇలాంటి వాటిలో కొన్ని వాల్యూస్ కూడా ఈయన కనుక్కున్నా. అంటే ఇతని యొక్క హస్తం దేంట్లో కూడా ఉంది, టెక్నోమీటర్లో కూడా ఉంది. సో ఈ మెన్సురేషన్ అనేది ముఖ్యంగా 3 ఆటల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే వాటిని ఏమంటాం అంటే డైమెన్షనల్ అంటాం. 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అంటాం, నో డైమెన్షనల్ కూడా అంటాం. సో 1 డైమెన్షనల్ చూడు, ఎనీ ఆబ్జెక్ట్ హ్యావ్ లెంత్ దోజ్ ఆబ్జెక్ట్, లేదంటే దోజ్ ఆబ్జెక్ట్ ఆర్ కాల్డ్ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఎనీ ఆబ్జెక్ట్ హ్యావ్ లెంత్, ఇక్కడ ఎస్ పెట్టుకున్నాం, ఒక ఎస్ పెట్టండి ఇక్కడ. ఎనీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ లెంత్ దోజ్ ఆబ్జెక్ట్ ఆర్ కాల్డ్ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, దానికి లెంత్ ఉండొచ్చు, బ్రెత్ ఉండొచ్చు, హైట్ ఉండదు. కానీ ఈ మూడిట్లో ఒకటే ఉంటాయి, ఉన్నా లెంత్ అంటాం, లేదని బ్రెత్ లేదని హైట్ అంటాం. ఇప్పుడు సపోజ్ చిన్న తాడు మొక్క తీసుకుని అడ్డం పెట్టామనుకో, లెంత్ అంటాం, నిలువు పెడితే హైట్ అంటాం.
ఓకేనా, లేదా బ్రెత్ కూడా అనొచ్చు. అంటే అక్కడ లెంత్ కానీ బ్రెత్ కానీ హైట్ కానీ ఆ మూడు కన్వర్జేషన్లు ఏదైనా ఒకటి మాత్రమే ఉంటాయి ఏదైనా ఒక వస్తువుకి. దాన్ని ఏమంటామంటే వన్ డైమెన్షన్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ హ్యావ్ లెంత్ ఆఫ్ దోజ్ ఆబ్జెక్ట్ ఆర్ కాల్ వన్ డైమెన్షనల్. వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ హెయిర్. మన తల వెంట్రుకలు తీస్తే అది థిక్లెస్ అంటే మందం ఉండదు. మీరు సార్ ఇక్కడ హెయిర్ అన్నారు కానీ చెప్పేసి ఏది పడతారు తీసుకోకూడదు. హెయిర్ మొత్తం ఒక 4-5 ఇంట్లకి బీకేసి మొత్తం ఇది వన్ డైమెన్షన్ అంటే వన్ డైమెన్షన్ అవ్వదు. ఎందుకంటే అక్కడ థిక్నెస్ ఉండకూడదు. థిక్లెస్ థ్రెడ్ తెలుసు కదా, పలచగుండేటువంటి థ్రెడ్లో మనం తల వెంట్రుకలు తొత్తే అసలు మందమే ఉండదు. మనం ఎగ్జామ్ పేపర్ టై చేసి కడతాం చూసి థ్రెడ్ దానికి కూడా మందం ఉండదు. అలాంటి వాటిలో కూడా అన్నాం ఇంటికాడ బకెట్లు కట్టుకునే థ్రెడ్ కానీ తర్వాత దండాలు ఆడుచుకునే థ్రెడ్ ఇవన్నీ గట్టిగా ఉంటాయి. సో వీటిని వన్ డైమెన్షన్ అనరు, అంటే బాగా సన్నగా థిక్లెస్గా ఉండే వాటిని ఏమంటామంటే వన్ డే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి హెయిర్ అంటాం. నెక్స్ట్ టూ డైమెన్షనల్ అండ్ ఆబ్జెక్ట్ హ్యావ్ లెంత్ అండ్ బ్రెత్ దోజ్ ఆబ్జెక్ట్ ఆర్ కాల్ టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అది లెంత్ ఒకటే ఉంటే లెంత్ కానీ బ్రెత్ కానీ హైట్ కానీ ఒకటే ఉంటే వన్ డైమెన్షన్ అంటే. ఇప్పుడు రెండు ఉండొచ్చు, లెంత్ బ్రెత్ ఉండొచ్చు, బ్రెత్ హైట్ ఉండొచ్చు, హైట్ లెంత్ ఏదైనా రెండు ఒక వస్తువుకి రెండు మెజర్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే టూ డైమెన్షన్ అంటాం. ఎగ్జాంపుల్ స్క్వేరు, రెక్టాంగిల్, ప్యారల్, ఇవన్నీ స్క్వేర్కి రెక్టాంగిల్ లెంత్ బ్రెత్, ట్రయాంగిల్ బేస్ హైట్ ఇలా టూ టూ ఉంటాయి కదా, వాటిని ఏమంటామంటే మనం టూ డైమెన్షనల్ అంటాం. నెక్స్ట్ త్రీ డైమెన్షనల్ కొద్దాం. మన ఈ మెయిన్గా ఈ మెన్సురేషన్ వచ్చేసి త్రీ డైమెన్షనల్ సంబంధించిందమ్మా. ఓకేనా, మెన్సురేషన్ డిపెండింగ్ కానీ ఓన్లీ త్రీ డైమెన్షనల్ చూద్దాం. ఇక్కడ త్రీ డైమెన్షనల్ ఎనీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ లెంత్ బ్రెత్ అండ్ హైట్ దోజ్ ఆబ్జెక్ట్ ఆర్ కాల్డ్ త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్టు. ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఆబ్జెక్ట్ అంటే వస్తువుని తీసుకుంటే దానికి లెంత్ బ్రెత్ హైట్ మూడు ఉంటాయి. అలాంటి వాటిలో ఏమంటామంటే త్రీ డైమెన్షనల్ అంటాం. ఎగ్జాంపుల్ క్యూబ్, క్యూబాయిడ్, ఇంకా చాలా ఉంటాయి. క్యూబ్, క్యూబాయిడ్ మీరు ఇది పెట్టుకొని రాసి ఈ గ్యాప్ వదలంటే సేమ్ మ్యాసేజ్కి ఇలా రాయండి. టిక్లు మాత్రం మీరు కొట్టుకొద్దాం, ఎందుకంటే ఇలాంటి డెఫినేషన్ కూడా నేను నోట్స్లో మీకు చెప్పాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీంట్లో చూసి చెప్తున్నాను. తర్వాత యాస్టిజ్ మీ పేజీ టెక్స్ట్ బుక్ పేజీలో ఉండేది మెన్సురేషను జాగ్రత్తగా. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన లెసను, ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి ఫిగర్ ఏంటంటే ఫస్ట్ ఇది క్యూబాయిడ్, క్యూబ్. తర్వాత లేటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. లేటరల్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫస్ట్ది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటి. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్, ఇందులో హెచ్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఇది డిస్క్రిప్షన్ అంటాం. అంటే వాటిని ఏమి మనం చెప్తాం. చూడండి ఫస్ట్ చూడండి క్యూబాయిడ్. క్యూబాయిడ్కి వచ్చేసి లెంత్ బ్రెత్ హైట్ అనేది. లేటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటున్నామ్మా. దీని తెలుగులో ప్రక్కతల వైశాల్యం అంట. ప్రక్క అంటే మన చుట్టూరు ఉండే అని. మనం ఏదైనా ఒక రూమ్లో కూర్చున్నాం అనుకో, రూమ్లో కూర్చున్నప్పుడు మన వెనక ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాలుగు గోడలు ఉండాలి, నాలుగు ప్రక్కలా తీసుకోవాలి అని. అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం గదిలో తీసుకుంటే ఆ గదిలో మన ముందున్న గోడ, వెనకాల ఉన్న గోడ, రైట్ సైడ్ ఉన్న గోడ, లెఫ్ట్ సైడ్ ఉన్న గోడ, ఈ నాలుగు తీసుకుంటాం. నాలుగు ప్రక్కలు తీసుకుంటే ఏమంటామంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే నాలుగు గోడలు ప్లస్ పైన ఉన్నటువంటి టాప్, కింద ఉన్నటువంటి ఫ్లోర్, ఇలాగ ఆరు ఉంటే కనుక వాటిలో ఏమంటామంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ అంటే సపోజు మీ వాటర్ బాటిల్ ఉందనుకో, వాటర్ బాటిల్ ఎంత లీటర్, ఎన్ని లీటర్ వాటర్ పడుతుంది, హాఫ్ లీటరా, వన్ లీటరా, టూ లీటర్స్, అంటే అక్కడ ఉండే ఆ బాటిల్లో పట్టేటువంటి కెపాసిటీని మనం లీటర్ అంటాం. సపోజ్ మీరు కొట్టుకాడికి వెళ్ళినప్పుడు మంచినూనె తీసుకున్నాం, లీటర్ మంచినూనె తీసుకున్నాం అనుకో, ఆ బాటిల్ లీటర్ పట్టిందనుకో, ఆ బాటిల్ యొక్క కెపాసిటీని వన్ లీటర్ అంటాం. ఆ కెపాసిటీని మనం వాల్యూమ్ అంటాం. ఎందుకంటే లీటర్ సర్ఫేస్ ఏరియా అంటే ఫోర్ సైడ్స్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనే ఫోర్ సైడ్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫోర్ సైడ్స్ ప్లస్ టాప్ బాటమ్ రెండు వస్తే వాల్యూమ్ అంటే కెపాసిటీ. సో నెక్స్ట్ వీడియో నేను కంటిన్యూగా చేస్తున్నాను, ఫస్ట్ యొక్క వర్క్ రాసుకొని కంటిన్యూగా సెకండ్ వీడియో చేస్తాను. డియర్ స్టూడెంట్స్ 10th క్లాస్ సెకండ్ వీడియో మనకి ఫస్ట్ క్యూబాయిడ్ లెటర్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2H × L + B,
टोटल सर्फेस एरिया वच्चेसी 2 इंटू एलबी प्लस बीहेच प्लस हेचल वाल्यूम वच्चेसी एल इंटू बी इंटू हाइट इक्कड़ एल अंटे लेंथ बी अंटे ब्रेथ हेच अंटे हाइट सो क्यूब तीसुकुंटे लेटर सर्फेस एरिया वच्चेसी 4 ए स्क्वेर टोटल सर्फेस एरिया वच्चेसी 6 ए स्क्वेर वाल्यूम वच्चेसी ए क्यूब ఇక్కడ ఏ అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఇక్కడ ఏ బదులు మనం ఎస్ తీసుకోవచ్చు ఎల్ తీసుకోవచ్చు ఇంకే లెటర్ అయినా తీసుకోవచ్చు ఏం కాదు నెక్స్ట్ రైట్ ప్రిజం ఈ ప్రిజం మీద మనకైతే 10th క్లాసులో క్లాసుల్లో మామూలుగా లెసన్ అయితే లేదు దీని గురించి ప్రాబ్లమ్స్ ఏమీ లేదు టెన్షన్ పడొద్దు ఇది చెప్తున్నాను ఏదైనా ఫర్దర్ క్లాసులలో మీకు ఉపయోగపడితే కనుక మీరు ఇక్కడ నేర్చుకుంటే సింపుల్గా అక్కడ యూజ్ అవుతుంది सो राइट प्रिज्म अंटू चूटंडी दीनिकी सर्फेस एरिया वच्चेसी पिरामिड ऑफ बेस इंटू हाइट अक्कड बेस अनेदी पिरामिड ऑफ बेस इंटू हाइट अनेदी बेस अनेदी एला उंडिद्दंटे अक्कड ट्रायंगल शेप गानी लेदंटे इंकोटी रेक्टांगल शेप गानी तीसुकुंटाम पिरामिड ऑफ बेस इंटू हाइट अंटे किंद उन्नटुवंटि बेस अनेदी रेक्टांगल शेप लो तीसुकुंटाम हाइट అండ్ హైట్ అంటే ట్రయాంగిల్ ఉన్నటువంటి హైట్ తీసుకుంటాం తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి లేటర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ అంటే ఫస్ట్ ఎల్ఎస్ఏని యాడ్ చేసి ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ఎండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎండ్ సర్ఫేస్ అంటే టూ సైడ్స్ ఎలాగ ఉందంటే ట్రయాంగిల్ షేప్ ఉంది కాబట్టి అది ఎండ్ సర్ఫేస్ అంటాం తర్వాత ఏరియా బేస్ ఇంటూ హైట్ అనేది వాల్యూమ్ అయితే ఇక్కడ ఏమీ లేదు డిస్క్రిప్షన్ అలాగే సిలిండర్ అక్కడ మీరు రాసుకోండి ఆర్ఓహెచ్ జాగ్రత్త రాసుకోండి 2πRH 2πR ఇంటూ ఆర్హెచ్ ఆర్ ప్లస్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇక్కడ ఆర్ అంటే రేడియస్ రేడియస్ ఆఫ్ ద బేస్ హెచ్ అంటే హైట్ తర్వాత రైట్ పిరమిడ్ ఇది కూడా మనకి దీని మీద కూడా ప్రాబ్లమ్స్ లేవు మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు నేను ఒకటే ఒక బిట్ ఆఫ్ బిట్ అని వస్తే చెప్తాను సో మీరు రాసుకోండి దీంట్లో రైట్ పిరమిడ్లో ఎల్ఐసీ వచ్చేసి ఆఫ్ ఆఫ్ ఇంటూ పిరమిడర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాండ్ హైట్ అంటే మన కోన్కి స్లాండ్ హైట్ అంటే పక్కకుండా తీసుకుంటాం అది స్లాండ్ హైట్ అంటాం తర్వాత టీఎస్ఏ వచ్చే లేటర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్ అలాగే వాల్యూమ్ వచ్చేసి 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ అవి రాసుకొని మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిందే ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే మీకు ఈ లెసన్ మొత్తం వచ్చేస్తుంది నెక్స్ట్ కోన్ కోన్కి సిఎస్ఏ వచ్చేసి పై ఆర్ఎల్ అక్కడ చూడండి పై ఆర్ఎల్ మీకు అక్కడ ఆర్ ఉంది ఎల్ ఉంది పై అంటే 22/7 తీసుకోవచ్చు తర్వాత పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ అది ఆర్ అమ్మ పై ఆర్ ఇంటూ ఇది వచ్చేసి ఆర్ ప్లస్ ఎల్ ఇది రాంగ్ పడింది ఇక్కడ పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ అంటే ఎల్ లేదంటే ఎల్ ప్లస్ ఆర్ కూడా రాసుకుంది కరెక్టే ఇది ఎల్ ఇది ఆర్ పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ రాయచ్చు లేదంటే ఎల్ ప్లస్ ఆర్ ఇది కరెక్ట్ అలాగే ఉంచండి వాల్యూమ్ వచ్చేసి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ చూడండి ఇక్కడ ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది ఎక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఉంది ఈ పై ఆర్ స్క్వేర్ హెచ్లో మూడు వంతులు ఉంటే దాన్ని వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటాం లేదు నార్మల్గా ఉంటే దాన్ని వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటాం నెక్స్ట్ హెమిస్పియర్ హెమిస్పియర్కి సిఎస్ఏ టీఎస్ఏ రెండు సేమే 4πR స్క్వేర్ వాల్యూమ్ వచ్చేసి 4/3 పై ఆర్ క్యూ నెక్స్ట్ స్పియర్ వచ్చేసి